Welcome to Competitive Exams Corner. So in this video we will discuss about the how to write an exam about the SSC CGL Tier 3 descriptive paper. So yes, so yes, SSC CGL Tier 3 యాక్చువల్గా ఇంతకుముందు అర్లియర్ ప్రకారంగా అయితే డేట్స్ ప్రకారంగా ఈ ఇయర్ మార్చ్లో ఉండాల్సింది, సో ఇయర్ సారీ ఇప్పుడు ఏప్రిల్లో ఉండాల్సింది. సో కాకపోతే అవి మేకి పోస్ట్పోన్ అయ్యాయి. సో మెయిన్గా SSC CGL Tier 3లో భాగంగా డిస్క్రిప్టివ్ పేపర్ చాలామందిని ఇబ్బంది పెడుతోంది. సో దీనికి సంబంధించి కొన్ని టిప్స్ ఇవడమే లక్ష్యంగా ఈ వీడియో మేము చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఇమేజ్ చూస్తే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టైర్ 3 వచ్చి మెయిన్గా 100 మార్కులకు ఉంటుందన్నమాట. ఇది దీంట్లో పెన్ అండ్ పేపర్ మోడ్ ఉంటుంది. సో ఫస్ట్ 60 minutes, డ్యూరేషన్ పేపర్ వచ్చి జస్ట్ ఓన్లీ 1 hour. సో దెర్ విల్ బి క్వశ్చన్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్, 250 words బిసైజ్ రైటింగ్ ఆర్ లెటర్ రైటింగ్. సో వీటిలో ఏదైనా ఒకటి మనం రాయాల్సి వస్తుందన్నమాట. ఎస్, సో రాయాల్సి వస్తుంది. ద ఎగ్జామ్ విల్ బీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ బట్ మార్క్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఆఫ్ ఫైనల్ మెరిట్. సో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ మనకు మార్క్స్ మాత్రము ఫైనల్ మెరిట్లకు ఆధారంగా మనకు వస్తుందన్నమాట. అండ్ ఈ పేపర్ బైలింగ్వల్, సో అంటే హిందీలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ చూస్తే ఎస్సే రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్. సో ఈ మూడు మనం కంపేర్ చేసుకుంటే ఎలా రాయలేదని మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే రైటింగ్కి మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే వొకాబులరీ. సో వాటికి గాను కరెంట్ మనము న్యూస్ పేపర్కి నాలెడ్జ్ మనం చాలా ఎక్కువ మనము రోజు చూడాల్సి ఉంటుంది. సో న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ హిందూ. సో హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. అండ్ హిందూ సైట్ నుంచి రెగ్యులర్గా పీడిఎఫ్ మీరు పర్చేస్ చేయండి. సో దట్ మీకు ఈమెయిల్ ఐడిలో ప్రతిరోజు అవైలబుల్లో ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. సో హిందీ పేపర్ని బాగా చదవండి. సో దాంట్లో కంటెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఎవ్రీ టాపిక్ సంబంధించిన కంటెంట్ చాలా బ్రీఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది వీటికి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఎడిటోరియల్ మొత్తం మీరు చాలా పక్కగా మీరు చూడండి. బికాస్ ఎడిటోరియల్ అనేది ప్రజెంట్ టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ఎడిటోరియల్లో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూస్తే బై రీడింగ్ ఎ న్యూస్ పేపర్ యూ విల్ లెర్న్ ఎ ప్రాపర్ యూస్ ఆఫ్ వర్డ్స్. అంటే ఏ వర్డ్స్ని ఎక్కడ యూస్ చేయ వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో న్యూస్ పేపర్ని రెగ్యులర్గా మనము చదవడం వల్ల అండ్ గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ వొకాబులరీని మెయిన్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది థర్డ్. అండ్ నెక్స్ట్ చూస్తే ప్రాక్టీస్ రైటింగ్ ఎస్సే ఈజ్ ఏ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ హెల్ప్ యూ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైం. సో ప్రాక్టీస్ రైటింగ్ ఎస్సే అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీరు కీబోర్డ్ టైపింగ్ మీద చాలా గ్రిప్ ఉండాలి. వాటికి సంబంధించిన ఫ్రీ సాఫ్ట్వేర్స్ మీకు ఇంటర్నెట్ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వాటిని ఈజీగా తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే రైట్ యువర్ ఎస్సే అండ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ బై యువర్ ఫ్రెండ్స్. సో మీకు పరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు సింగిల్గా ప్రిపేర్ అయితే అది కాదు, కానీ ఒకవేళ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దీనికి ప్రిపరేషన్ ఉంటే మాత్రము సో మీరు జస్ట్ రాసి వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళది మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో దట్ మీకున్న ఫాల్ట్స్ ఈజీగా తెలుస్తాయన్నమాట. సో వీక్ పోర్షన్ ఏంటి అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే try to write what you know about the topic. As many students write whatever comes to their minds and it will affect the marks even after writing too much. సో అంటే మనకు ఒక టాపిక్ తెలిసిన వెంటనే అప్పటికప్పుడు మనకు అంతవరకు ఏం తెలిసిందో అది రాయాలన్నమాట. లేదు అంటే అప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. సో అప్పటికప్పుడు వచ్చే ఆలోచనలు ఒకవేళ పాజిటివ్ అయితే పర్లా, లేదు మనకు అవి డౌట్ఫుల్గా అయితే మనం ఎగ్జామ్ రాస్తే ఒకవేళ అది కనుక క్లిక్ కాకపోతే మార్క్స్ మనకు లూజ్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది. సో మీకు ఎంతవరకు తెలుసో అంత మాత్రమే రాయండి, అది తక్కువైనా పర్లేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూస్తే లెటర్ రైటింగ్ ఏంటి అంటే దాని ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లెటర్ రైటింగ్లో ఫార్మాట్ అనేది ప్రాణం అనమాట. సో చూస్తే సో పారాగ్రాఫ్ ఎలా ఉండాలి, మెయిన్ బాడీ ఏంటి, క్లోజింగ్ బాడీ ఏంటి, ప్రాపర్ ప్లేస్ ఏంటి, ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ రీరైటింగ్ అండ్ కటింగ్ లెటర్ అప్లికేషన్, వాటిని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ చూస్తే లెటర్ అప్లికేషన్ టు ఇంప్రూవ్మెంట్. సో మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి. సో మీకు మీరు ఇంప్రూవ్ కావడానికి ఎవాల్యుయేషన్ ఈజ్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇస్తే సో ఫార్మల్ ప్రాక్టీస్ చేయండి, ఇన్ఫార్మల్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఫార్మల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళకు రాసేవి, ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్కి మన పేరెంట్స్కి రాసేవన్నమాట. సో ఫార్మల్ అంటే ఒక రకంగా రాయాల్సి ఉంటుంది, అంటే అఫీషియల్గా సార్ మేడం లాంటివి రాయాల్సి ఉంటుంది. అదే ఇన్ఫార్మల్ అంటే డియర్ లాంటివి మనం యూస్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ హెడ్డింగ్ ఉండాలి, అంటే లెటర్ ఫార్మేట్ కింద చూడండి. సో హెడ్డింగ్, సాల్యుటేషన్, సబ్జెక్ట్, కంటెంట్ అండ్ డిజిగ్నేషన్. సో హెడ్డింగ్ అంటే హెడ్డింగ్, సో సాల్యుటేషన్ అంటే సో రెస్పెక్టెడ్ సార్, డియర్ అలాంటిది అనమాట. నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్, సో మీరు దేని గురించి రాస్తున్నారు. సో ఫర్ ద ఇన్వైటింగ్ ఆఫ్ మై బ్రదర్స్ మ్యారేజ్, ఆర్ ఇట్లా మా కాలనీలో సరిగా వాటర్ రావట్లేదు లేదా స్ట్రీట్ లైట్స్ సరిగా పనిచేయట్లేదు, దట్ ఈస్ ద సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ కంటెంట్ విషయానికి వస్తే మీరు రాసే ఎంటైర్ మ్యాటర్, మెయిన్ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ డెసిగ్నేషన్ వస్తే థ్యాంకింగ్ యూ సార్, సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ సో అంటారు కదా. సో అలాంటిది ఇలా 5 ఇంపార్టెంట్ ఫార్మాట్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 3 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూస్తే ప్రిసైజ్ రైటింగ్. సో ఇదేంటంటే ఒక మెయిన్ హెడ్డింగ్ ప్యాసేజ్ ఉంటుంది, సో వాటిని మీరు మెయిన్గా చూడాలన్నమాట. సో size of precise should be less than original paragraph. Do not write as it is. Understand what others wants to convey. Write the meaning and message of paragraph in your own word. So వాళ్ళొక మెయిన్ మ్యాటర్ ఇస్తారు, సో వాటికి సంబంధించి నువ్వు అంటే ఆ ప్యాసేజ్ని షార్ట్ చేసి రాయాలన్నమాట. అంటే వాళ్ళు ఒక 10 లైన్ల ప్యాసేజ్ ఇస్తే ఆ 10 లైన్ల ప్యాసేజ్ని ఒక 4 లైన్స్కో 5 లైన్స్కో కుదించి రాయాలి. కానీ ఆ 10 లైన్లో ఎంత మ్యాటర్ ఉంటుందో మీరు రాసే 5 లైన్స్లో అంతే మ్యాటర్ ఉండాలన్నమాట, అంటే అంతే అర్థం అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రిసైజ్ రైటింగ్, అంటే ఉన్న మ్యాటర్ని షార్ట్ చేసి రాయడం. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిసైజ్ రైటింగ్. సో దీంట్లో ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ అండ్ ప్రిసైజ్ రైటింగ్, సో దీస్ 3 ఆర్ సో ఇంపార్టెంట్. సో దయచేసి మీరు ఒకవేళ అపియర్ కాబోతుంటే ప్రాక్టీస్ చేయండి, సో యూ విల్ డెఫినెట్లీ గో త్రూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటర్ వీడియో. అండ్ వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.